ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇచ్చేందుకు పూర్తిగా చర్యలు తీసుకున్నాం ఐదు లక్షల దాకా పరిధి ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక క్యూఆర్ కోడ్ ప్రతి ఆరోగ్యశ్రీ కార్డులోనూ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ క్యూఆర్ కోడ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ హాస్పి ప్రతిసారి హాస్పిటల్కి పోయినప్పుడు రిపోర్ట్స్ తీసుకొని పోవాల్సిన పని లేదు ఆటోమేటిక్లీ మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో ఈ సర్వర్లేకి లోడ్ అయిపోతాయి మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఏ రిపోర్ట్స్ లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే చాలు మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు డాక్టర్స్కు తెలిసే పరిస్థితి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసాం కోటి నలభై రెండు లక్షల మందికి ఈ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే కోటి ముప్పై మూడు లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది మిగిలిన వాళ్ళకు కూడా ఈ కార్డ్స్ మరో రెండు వారాల లోపల వాళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం కూడా జరుగుతాయి కోవిడ్ టైంలో ఎక్కడా కూడా లాక్డౌన్ అయింది కాబట్టి ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డారు ఆరోగ్య శాఖ వాళ్ళు బట్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కొద్ది అన్ని అన్ని రంగాలు తెరుచుకుంటా ఉన్నాయి కాబట్టి మరో రెండు వారాల్లో ఆ కోటి నలభై రెండు లక్షలకు కోటి ముప్పై మూడు లక్షలకు ఉన్న గ్యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ తొమ్మిది లక్షల కార్డులు కూడా వాళ్ళ చేతుల్లోకి మరో రెండు వారాల్లో చేతుల్లో కూడా పెడతాం